విజయోత్సవ సంబరాలకు అధ్యక్షత వహించిన సోదరి శ్రీమతి గంధ్యా శ్రీ చంద్రకాంత్ గారు, అలాగే మార్కెట్ చైర్మన్ శ్రీ షరాఫ్ నాగరాజు గారు, అలాగే పెద్దలు డాక్టర్ పి నరసింహారెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు కోట్ల రాజవర్ధన్ రెడ్డి గారు, అలాగే మార్కెట్ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి గారు, సీనియర్ నాయకులు ఘనశ్యామ్ దాస్ తరగ్ గారు, అలాగే సోదరులు హరినారాయణ్ భట్టడ్ గారు, అలాగే మిత్రులు సోదరులు నాకు ఎప్పటికీ ప్రిన్సిపల్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, అలాగే సీనియర్ నాయకులు జహీరుద్దీన్ గారు, అమీరుద్దీన్ గారు, అలాగే గారు, అలాగే సోదరి శ్రీమతి విజయలక్ష్మి గురులింగం గారు, అలాగే శ్రీమతి సోదరి లక్ష్మి వార్డ్ నెంబర్ 7 కౌన్సిలర్ గారు, అలాగే నా సోదరి శ్రీమతి కాకర్ల నారాయణమ్మ గారు, అలాగే శివరాజు గారు, అలాగే సోదరి అక్కమాదేవి కడలప గారు, అలాగే సోదరి జ్యోతి రాజు గారు, అలాగే శ్రీమతి సోదరి అయినటువంటి తరుణం బేగం గారు, అలాగే ముఖ్య నాయకులు కార్యకర్తలు శ్రీహరి కౌన్సిలర్ గారు, అలాగే ఎస్సీసీఎల్ నాయకులు నారాయణ గారు, అలాగే మిత్రులు మనోహర్ గౌడ్ గారు, అలాగే మండల కార్యదర్శి బోయిన్పల్లి రాజు గారు, అలాగే వార్డు నుంచి వచ్చేసినటువంటి కొలంగేరి సతీష్ కుమార్ గారు, అలాగే కె మహేష్ గారు, సూతర్ రామరెడ్డి గారు, అట్టు గారు, అలాగే అజర్ గారు, రాఘవేందర్ గారు, నరసింహ గారు, మల్లీష్ గారు, నర్సిరెడ్డి గారు, హుసయ్య స్వామి గారు, మహాదేవ్ గారు, సంతోష్ గారు, నాగేశ్వర గౌడ్ గారు, షర్ఫుద్దీన్ గారు, చిన్న భీమన్న గారు, అబ్దుల్ గఫూర్ గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, యాంకీ హనుమంత్ రెడ్డి గారు, ఫయాజ్ గారు, అలాగే బసవపురం వెంకటరాములు గారు, జి నారాయణ గారు, అలాగే ఇతర పెద్దలు ఎవరైనా పేరు మర్చిపోతారని క్షమించాలి, పత్రికామిత్రులు, వివిధ వార్డుల నుంచి వచ్చేసి ఈ సభకు హాజరైన ముఖ్యులు అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈ విజయోత్సవ సభ కేసీఆర్ గారితో లేకుంటే మంత్రులతో ఎమ్మెల్యేలతో లేకుంటే రాజేందర్ రెడ్డితో కాదు. మన డాక్టర్ సాబ్ చెప్పినట్ల ఈ విజయోత్సవ సభ మన అందరి కార్యకర్తలది. ఈ ప్రగతి నివేదన సభ ఏదైతే విజయం ఇదైందో దాంట్లో యావత్ తెలంగాణ టీఆర్ఎస్ కార్యకర్తలకు చెందుతుంది. అదైతే పచ్చింది. మీరు చేసే పని ఏంటంటే మేము ఒకటి మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, ఉత్సాహపరుస్తాం, ఒక దశ దిశ నిర్దేశిస్తాం అంటే, కానీ ఆ దశా దిశలో నడిచేది మీరే. ఇంతకుముందు చెప్పినట్లు ఎప్పుడు ఇంతవరకు పోలే సార్, నారాయణపేట నుంచి పోలేదు, కరెక్టే, పోయే అవకాశం మీకు ఇవ్వలే. నేను ఎప్పటికీ చెప్తున్నా నారాయణపేటలో ఉన్న ఇబ్బంది ఏందా అంటే, ఒకరికి నేను కూడా ఫస్ట్ ఇక్కడ రాజకీయాలకు వచ్చినప్పుడు ఏదో ఒక మీటింగ్కి పోదామంటే ఎంతమంది వస్తారంటే ఒక రెండు జీబులు సార్లు మేము ట్రై చేసి ఇంతమంది. నేను ఏదైనా రెండు జీబులైనా ఇంట్లో ఒక ఇంట్లో వస్తే రెండు జీబులు అవుతాయి, ఇదేమి ఇంతేసారి ఇంతకాల ఎక్కువ రాదు అంటే మిమ్మల్ని అక్కడ తయారు చేసేది. అంటే ఆంజనేయం లాగా ఎవరో చెప్తే కానీ మీ పవర్ ఏందో మీకు తెలియదు, మీ శక్తి ఏందో మీకు తెలియదు. తెలియదామే దానికన్నా రీగల్గా చెప్పాలంటే మరి తెలియనియలే. మిమ్మల్ని ఇక్కడే పెట్టారు, ఈయనే కొట్లాడిపించారు, ఈయనే ధర్నాలు చేయించారు, ఈయనే ఇంక్లాబ్ అన్నారు, ఈయనే పాదయాత్రలు చేయించారు. నేను ఎప్పటికీ అడుగుతా అయ్యా, ఉద్యమాలు చేసి గత 30 సంవత్సరాల్లో నారాయణపేటలో సాధించింది ఏదైనా ఉంటే నాకు చూపించండి, ఏదైనా ఒక విషయం. మీరు ఉద్యమాలు చేసి నారాయణపేటలో సాధించింది ఏంది? అదే నారాయణపేట, అదే ఉద్యమం నారాయణపేటలోనే, నారాయణపేట లోకల్ ప్రెస్లోనే పేపర్లు రావాలి, అందరూ సంతోషపడాలి, వాళ్ళ గుజరాత వాళ్ళకి ఇట్లా పడుతుంది శభాషణ. కానీ పాలమూరు కొట్టాలి ఎవరికి తెలియదు, నారాయణపేటలో నిన్నే అయిందా, ఎందుకు చేసినా? నా హైదరాబాద్ చాలా దూరం ఉంది, ఢిల్లీ దిగ నారాయణపేట కాదు. దీన్ని ఒక విచిత్రంగా ఒక బావిలా కప్పల్లాగా తయారు చేసిన, అందుకే
ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కూడా ఎవరు ఏ సైడ్ వచ్చి ఏం చేయరు ఏం చేయరు ఒక విషయం ఏంటంటే ఇవాళ మొన్న దాదాపు 2,500 మంది ఒక లోకల్ టౌన్ నుంచి ఆడిపోయినామంటే ఎవరు నమ్మరు. లాస్ట్ లాస్ట్ లో నాకు చెప్పాను, సార్ బస్సులు సరిపోతులో ఇంకేదన్నా దొరుకుతాయా అంటే వాళ్ళకు ఒక ఉత్సాహం, ఒక దశా దిశా నిర్దేశం చేసుకోవడం కరెక్ట్గా ఉంటే, ఒక నమ్మకం అనేది ఏర్పడితే, అదే ఈయన మమ్మల్ని కరెక్ట్గా చూసుకుంటాడు, కరెక్ట్గా తీసుకుపోయి మాకు ఏ ఇబ్బందులు లేకుండా కరెక్ట్గా తీసుకొచ్చి మన ఇంటికి తింటాడంటే, నెక్స్ట్ టైం మీరు అడగండి 5,000 మంది వస్తారు, 5,000 మంది వస్తారు. నన్ను స్టార్టింగ్ అన్నారు కేటీఆర్ గారు సభ పెడితే, సార్ నారాయణపేటలో ఎందుకు పెడతారు, ఆడ వస్తారో రారో జనాలు, మరికెళ్ళగిన పెడదాం సెంటర్ ప్లేస్ అవుతుంది, అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి అందరు వస్తారు, నేను నారాయణపేటనే పెడదాం తప్పకుండా వస్తారు. ఎవరు ఊహించలే నారాయణపేటలో ఇంత పెద్ద సభ అవుతుందో, ఎవరు ఊహించలే. ఆ డేరాలు అవన్నీ మొత్తం వేస్తుంటే స్టేజ్ అవన్నీ కడుతుంటే మా డాక్టర్ సాబ్ అన్నాడు, ఏంది ఎమ్మెల్యే గారు మీరు అంటే సభ చేస్తున్నారా ప్లీనరీ మీటింగ్ చేస్తున్నారా అంటే వాళ్ళకు అప్పుడు నమ్మలే, తర్వాత నమ్మకం వచ్చింది, అచ్చా మనం ఇంత పెద్ద సభను కూడా మనం ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా సభ అంటే అతకన్నా తక్కువ చేస్తే మీరేదనుకుంటారు, సార్ అతకన్నా ఎక్కువ చేయాలి కదా తక్కువ చేస్తే పొజిషన్ అయ్యాలి లేవు. హరీశ్రావు గారు వచ్చారు అప్పుడు అట్లే చేసాం, త్వరలోనే మన రథసారథి కేసీఆర్ సార్ కూడా వస్తారు, అప్పుడు మన విశ్వరూపం చూపించాలి నారాయణపేట విశ్వరూపం, అప్పుడు చూపించాలి ఆ విశ్వరూపం చూపించి అతనితో మనం వరాల జల్లు కూడా మనం పొందాలి. ఆ రోజు ఆ విశ్వరూపం మనం చూపించి ఆ ముఖ్యమంత్రి గారితో వరాల వర్షం ఈ నారాయణపేట మీద కురిపించాలి, అదే నా ఒక ఆశయం. ఇక వస్తే అన్ని వార్డులకి వెళ్ళి వచ్చింది, ఇప్పుడు మనకు ఒక దశ దిశ నిర్దేశం అనేది అయింది, మనం ఇప్పుడే మొదలుపెట్టాం. ఆ దశ దశ నిర్దేశం చేసినాక ఆ దిశలో మనం ప్రయాణం చేసే ప్రయాణం చాలా ఉంది మనకి ఇంకా అన్నారు. ఏదో సంతోషంగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, మనం 20,000తో గెలుస్తాం 30,000తో గెలుస్తామని ఒక కాన్ఫిడెన్స్ మీకు వచ్చింది, చాలా సంతోషం. కానీ ఇంట్లో కూర్చుంటే రాదు, మనం అందరం కష్టపడాలి. అట్లీస్ట్ మీకు ఇప్పుడు తెలిసింది, మనకు మనం తలుసుకుంటే 20,000 30,000 వస్తారని తెలిసింది, అదే చాలా గొప్ప విషయము. ఒకసారి మనిషికి ఒకసారి ఆ కాన్ఫిడెన్స్ ఏర్పడితే, ఆ సంకల్పం అనేది మన దగ్గర ఉంటే తప్పకుండా ఆ గోల్ సాధించేది పెద్ద పనేం కాదు, దాంట్లో మీకు కష్టం ఉంది. ప్రతి వార్డులో కూడా మనం చేసిన డెవలప్మెంట్ కానీ ప్రగతి కానీ మన ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు కానీ, ఇలా ఒక విషయం చెప్తాను, ఇలా మొత్తం యావత్ తెలంగాణలో మన ప్రభుత్వ పథకాన్ని అనుభవించే దానికి చెప్పడానికి ఏం లేదు. ఇంతకుముందు ఏ కార్యకర్త అయినా కూడా అంటుంది, సార్ ఎలక్షన్లు వచ్చినాయి మేము పోతున్నాం వాళ్ళకి ఏం చెప్పాలి సార్, మేము అడుగుతారు సార్ మమ్మల్ని, ఇలా నివేదన సభల మీకు అందరూ కూడా కరపత్రాలు ఇచ్చిన అవి చూస్తే మీకు అంత అర్థమవుతుంది ఏం చేసినారు అని. ఆ తర్వాత నెక్స్ట్ డే పేపర్లో కూడా వచ్చింది ఏమేమి చేసినామనేది, అవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకొని మీరు మళ్ళీ మన వార్డులో చెప్తే మున్ముందు ఇది చాలా పనికి వస్తుంది. ఇలా నేను కూడా ఇంకొక 15-20 నిమిషాలు సుదీర్ఘంగా మీకు కూడా దశా దిశ నిర్దేశం చేస్తాను. అయ్యా చాలామంది అన్నారు రాజేందర్ రెడ్డి కోపం, ఇప్పటికే అంటారు, మీరు కూడా ఎంతోమంది వచ్చిందని చీదరించుకుంటారు, తిడతా గట్టిగా మాట్లాడతా, అది నీ మీద కోపంతోనే కాదు, పని కావాలి, మనకు టైం సరిపోతలేదు, ఉరుకులు ఆడాలి, మిమ్మల్ని అట్లాంటివి కూడా అంటే ఉత్తరేమో ఇంకా అనే ఒక ఉద్దేశంతోనే కానీ నేను ఏదో మిమ్మల్ని తిట్టి మీ మీద బాసిదం చేయడానికి రాలేను. మిమ్మల్ని ఒక దశ దిశ నిర్దేశం చేసి మిమ్మల్ని కూడా ఒక చాకుల్లాగా తయారు చేయాలనే ఒక ఉద్దేశం అండి. నేను కొన్ని చెప్పలేను, నాకు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తారో కొన్ని మీ ముందర నేను చెప్పలేను. ఇలా నారాయణపేట డెవలప్మెంట్ చేయాలని మనం ముందు పోతున్నాం, ఏది చేయాలన్నా కూడా ఎన్నో విమర్శలు, రోజు పేపర్లో దగ్గరికి పోతారు ఏం చేసి నాయందరెడ్డి ఉత్తర గప్పని చెప్పండి,
కొత్త జీవాలు తెస్తాయి కదా. అరే ఇవాళ జీవాలు తెచ్చింటే 2 రోజులకే అంటారు, కొత్త జీవాలు తెస్తాయనా ఏడా పని అంటే 2 రోజులనే అవుతుందా? అంటే లోపల నాకు ఎంత మదన చెందేలాగేయాలో, దాన్ని డిస్కరేజ్ చేయాలో, నన్ను లోపల మనసులో ఓడగట్టాలో ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ నేను బయటికి చెప్పుకోక లోపలనే దీన్ని ఎట్లయినా అధిగమించి నేను చేసి తీరాలే, అది కూడా కొట్టాడుతున్నాను. ఆ భద్ర పని నేను చేస్తున్నాను. ఇలా మీకు తెలుసు, ఇలా రోడ్ గైడనింగ్ చేయాలంటే వాళ్ళకు ఒకటి తెలుసు, ఇది కాదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కాదు, అందుకోసమే ఒక మెలిక పెట్టాలి. ఏంది కంపెన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళకి తెలుసు కంపెన్సేషన్ రాదు. ఏ మున్సిపాలిటీ కంపెన్సేషన్ ఇంతవరకు ఇవ్వలేదు, కంపెన్సేషన్ రావాలి. అట్లా పెడితే మీ నుంచి కాదు. సరే కష్టపడి విత్ కంపెన్సేషన్ ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో మన నారాయణపేటకు పైసలు ఇచ్చి అప్పటి కొనుగోలు. అరే ఇక మీకు మంచి పేరు వస్తుంది కదా, మళ్ళీ ఒక కొండ వేయాలి. మీకు అర్థం కావాలి నా లోపల ఉన్న బాధ, ఎవరికి చెప్పుకోలేను బయటికి. చెప్పుకుంటే అరే వీడు రీక్ అంటారేమో అని. 287 ప్రాపర్టీస్ మొత్తం ఆ రోడ్ల యజమానులు ఉన్నాయి ప్రాపర్టీస్ 287. ఇవాళ వరకు నేను ఒక మీటింగ్ పెట్టలే, ఎవరిని పిలిచి తిట్టలే, ఎవరిని బెదిరియలే, ఎవరి పేరు మీద ఎవరిని కూడా గవర్నమెంట్ ఆఫీసర్లతో రేడి చేపియలే, విజిలెన్స్తో రేడి చేపియలే, డ్రగ్ ఇన్స్పెక్టర్లతో మెడికల్ షాప్లను రేడి చేపియలే. అదే మంచితనంతో ఓపికతోన ఇవాళ 242 మంది ప్రాపర్టీస్ కంపెన్సేషన్ ఇచ్చి మనం తీసుకున్నాం. ఎవరితోనో జగడం లేదు, కొట్లాడలేదు, బెదిరించింది లేదు, ఏం లేదు, అందరూ పరిశీలన కదా. మరి ఏం చేయకుండా 242 ప్రాపర్టీ 242 ప్రాపర్టీలు ఇచ్చినాయి, ఇంకా 43 మిగిలింది. వాళ్ళు కోర్టుకు పోరు, మనం కన్సెంట్ ఇయ్యరు. అది కూడా ఎంత ప్లాన్గా చేసినా మీకు అర్థం కావాలి. స్టార్టింగ్ మిగిలే అందరు 242 మంది ఒకేసారి వచ్చి ఇంతవరకు అయిపోతున్నారు. ముందు కొంతమంది ఇచ్చారు, ఒక 70-80 మంది. సరే మిగిలిన వాళ్ళు ఇవ్వలేదు కదా, వీళ్ళకు త్రూ కోర్టు మనం అవార్డు పాస్ చేసి వాళ్ళ అకౌంట్లో పైసలు వేయాలి. తర్వాత వాళ్ళు కోర్టులలో కొట్లాడుకుని ఏమైనా కొట్లాడుకొని మనం కొట్టేయచ్చు బిల్డింగ్లు. అట్లా చేద్దాం అని అవార్డు పాస్ చేయడానికి స్టార్ట్ చేసేవారికల్లా ఎంత తెలుసు వాళ్ళకు. ఇవాళ మీకు చెప్తున్నాను, మీకు తెలుసు, ఎంతమంది తెలుసు తెలియదు. అట్లా నేను ఇదే పొద్దుగా అవార్డు పాస్ చేస్తామనే వరకల్లా ఆ ఆఫీసులు ఎవరైనా తహసీల్ ఆఫీసులకి వెళ్ళి చెప్తారు వాళ్ళకు. రేపు మళ్ళీ ఒక 10 మందికి కన్సెంట్ ఇప్పిస్తారు. ఇప్పించే వరకల్లా వాళ్ళు వచ్చి సార్ వాళ్ళు కన్సెంట్ ఇచ్చింది కదా, పాపం అవార్డు పాస్ చేసే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఈ 10 మందికి మనం కంపెన్సేషన్ మనం కన్సెంట్ ఇచ్చేది చేద్దాం. ఆ ప్రాసెస్ చేయాలంటే ప్రతి ఫైల్ 3 కావాలి, ప్రతి స్టెప్ ఇది కావాలి, ఒక ప్రాసెస్కి ఒక టైం ఉంటుంది. అది చేయాలంటే 25 రోజులు పడుతుంది. ఆ 25 రోజులు నెల రోజులు కష్టపడి అది చేస్తే ఏమైనా కొట్టడా సార్ వాళ్ళకి పైసలు పడలేదండి. ఇంకా అంతే ఓపికగా నేను హైదరాబాద్ పోయి కేటీఆర్ సార్నో లేకపోతే ముఖ్యమంత్రినో ఇంకెవరినో కాలు చేతులు పట్టుకొని అయ్యా ఇట్లా ఉంది వాళ్ళ పైసలు వేయండి అని ఫైల్ సంకలనం పెట్టుకొని ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి అది వేయించుకొని తీసుకొని వస్తాం. అయినా అయిపోయింది కదా, నెక్స్ట్ అవార్డు పాస్ చేద్దాం అనేవరకల్లా మళ్ళీ ఒక 20-25 రోజులు అయినాక మళ్ళీ ఒక 10 మంది వస్తాం. ఇట్లా చేసి 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 8 మాటలు తీసినాం. అంతే ఓపిక, సరే చూద్దాం వీళ్ళు ఎంతవరకు చేస్తారో అంతవరకు. ఇలా ఇంకా 40-42 ప్రాపర్టీ మిగిలిన సాగ 42-43 ప్రాపర్టీలు మిగిలింది. మొన్న అవార్డు పాస్ చేయడానికి ఇచ్చేస్తే మళ్ళీ ఒక 3 వచ్చిందట, నేను అన్నా నథింగ్ డూయింగ్ చేసేసేయండి, మీరు అవార్డులో పాస్ చేసుకోండి ఏమన్నా చేసుకోండి. ఇవాళైతే ఒక 700 మీటర్లు దొరికింది. నా జీవితంలో ఇంతవరకు నేను ఎప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలే, అటువంటిది మినిస్టర్ దగ్గరికి చీఫ్ ఇంజనీర్ దగ్గరికి ఇన్ఫ్లుయెన్స్ చేసి విజయమోహన్ రెడ్డికి ఆ కాంట్రాక్ట్ దొరికినట్టు చేశాను. ఎవరికి ఇది అని నేను అనలే, ఎందుకంటే ఆయనైతే ఎవరికి భయపడకుండా క్వాలిటీ వరకు ఫాస్ట్గా చేస్తారు. మళ్ళా
మున్సిపాలిటీలకు పైప్ లైన్ తీయాలంటే వాళ్ళకి పైసలు అవసరం వస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇంటికి చేస్తారు, పైసలు లేకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని 95 లక్షలు అడ్వాన్స్ తీసుకొచ్చి వాళ్ళకి చేయించారు. అంటే కరెక్టర్లు పోలు తీయాలి అది తీయాలి, వాళ్ళు కూడా పైసలు అడుగుతారని చెప్పి 45 లక్షలు వాళ్ళే వాళ్ళకి తీసుకొచ్చి బ్యాంక్ చేయించారు. ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా నా ధైర్యాన్ని వాళ్ళు మొమ్మ చేయలేరు. ఎట్టి పరిస్థితుల్లో నా సంకల్పం, దృఢ సంకల్పం ఆ రోడ్డు చేసి తీరుతా. ఇంకో విషయం, టైం వస్తుంది పని కాలేదు పని కాలేదని వాళ్ళు అంటున్నారు. తప్పకుండా పిల్లగాడు పుట్టినాక లేచి నడవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నాను నేనంటే, వాళ్ళు ఎన్ని సృష్టించినా కూడా ఇంతకుముందే మా సోదరి చెప్పింది, అన్న 100 కోట్ల మీద తీసుకొచ్చి మీకు చాలనా అంటున్నాను. ఎందుకంటే మన జోబులో పైసలు ఉంటే మనం ఇట్లనే వేసుకోవచ్చు. ఇవాళ 19.75 కోట్లు మనకు శాంక్షన్ అయ్యి మనం చేపించుకున్నాం. ఎన్ని ప్రతి రోడ్డు, ప్రతి సిమెంట్ రోడ్డు, ప్రతి కాలువ, ప్రతి గల్లీల టెండర్లు అయినాయి. ఇంకో 7 కోట్ల కింద టెండర్లు కావాలి, అది కూడా ఇంకో వారంలో అది కూడా టెండర్లు అయితే. ఒకసారి టెండర్ అయినాక ఏదో నిన్న జీవోలు వచ్చాడు ఇంకా కాలేదు, అదే పోయి 30 ఏళ్ళ నుంచి కాలేదు రాని ఆయన, ఇంకో 3 నెలలు ఒక్కబట్టండి. కానీ అవుతుంది కదా టెండర్ అయినా కదా ఊపుతారా, అవుతుంది కదా. నారాయణ పేటలో ఒక గల్లీలో కూడా సిమెంట్ రోడ్డు లేకుండా ఉండే గల్లీ ఉండదు. ఒక విషయం ఇలా చెప్తున్నా నేను, ఎందుకోసం దాని మీద మల్ల నేను ఆ గల్లీల్లో రోడ్లు వేయాలి, కాలువలు చేయాలి, మంచినీళ్ళు వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ మున్సిపాలిటీ ఎలక్షన్లు మనం పోయే లోపల అన్ని వర్కులు కంప్లీట్ చేస్తా, ఇవాళ మున్సిపాలిటీ మిమ్మల్ని అందరినీ మల్లమ్మ నేను కౌన్సిలర్గా గెలిపించుకుంటా. ఆ బాధ్యత ఆ జవాబ్దారి నేను తీసుకొని ముందరండి, మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని అంతా గెలిపించుకుంటా అని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు వాగ్దానం చేస్తున్నాను. ఎందుకంటే ఇలా మనం వాదులు పోయి రేపు పొద్దుగా ఓట్లు అడగాలంటే, అయ్యా చూడగా ఈ గల్లీలకు ఇన్ని రోడ్లు వేసినాం, ఇన్ని లైట్లు వేసినాం, ఇక మంచినీళ్ళు ఇచ్చినాం, ఇక కాలువలు చేసామని చెప్పుకోవడానికి మనకు కూడా ఉండాలి. ఎట్టి పరిస్థితులు అవన్నీ చేసి మిమ్మల్ని ఎలక్షన్లో నిలబెట్టుకొని అంతేకాదు ఇలా మంచినీళ్ళు లేవు మంచినీళ్ళు లేవు ఇవి కూడా అంటుండే, ఎప్పటికైనా అడుగుతుంటే మీరు మనం పనిచేసే విధానంలో ఉంటాయి అది కూడా తెలుసు. కానీ మొన్న ఎండాకాలంలో గుట్టు చప్పుడు కాకుండా ఒక 40 నిమిషాలు మీటింగ్ చేస్తే చాలు, ఎవరు కూడా ఒక ఇలా బిందె తీసుకొని రోడ్లు వచ్చి ఎవరు ట్రై చేయలేదు. అదే సత్యసాయి నీళ్లను మంచిగా ఏ కిరికిరి లేకుండా సంతోషంగా ఎండాకాలంలో అందరికీ నీళ్ళు ఇచ్చి శభాష అనిపించుకుంది ఆ మున్సిపాలిటీ. అంటే మన పనిచేసే విధానం ఇవాళ మిషన్ భగీరథ. ఆల్రెడీ మనకు నీళ్ళు వచ్చినాయి, టెక్నికల్ ప్రాబ్లంలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని లీకులు అయినా కూడా నేను బయటికి వెళ్ళాను, ఎంత గట్టిగా మాట్లాడినా కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. ఇవాళ ఇస్తామని చెప్పారు, ఇవాళ చేయకపోతే రేపు ఇస్తారు, రేపు చేయకపోతే ఎల్లుండి ఇస్తారు, అబ్బా బాటి 4 రోజులు ఇస్తారు, అంతే కదా. నీళ్ళైతే వస్తాయి కదా, ఏడున్నాయి ఏడున్నాయి అంటే తొందరపడి మాట్లాడి మీ ముఖానికి మసి ఎందుకు పూసుకుంటారని చెప్పి ఆపోజిషన్ పార్టీ చెప్పారు. ఎందుకంటే నోరుందని మాట్లాడితే అది రేపు పొద్దుగాల కాదు అన్నది అయితే అప్పుడు మీ ముఖం మీద పెట్టుకుంటారు అనేది ఇలా ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకొని ఒక సోబర్గా బిహేవ్ చేయాలి, ఒక పెద్ద మనుషులాగా బిహేవ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ఇది నీ సభా వేదిక ద్వారా వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే నేను మంచిగా మాట్లాడుతున్నా, నేను వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను హెచ్చరించే వరకు వాళ్ళు పోవద్దు అని కూడా నేను చెప్తున్నాను. ప్రతిదానికి ఏదో ఇచ్చేసేది ప్రజలు గమనిస్తున్నారు. 30 ఏళ్ళ నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, 30 ఏళ్ళ నుంచి మీరు పెద్ద మనుషులుగా నారాయణపేట చలాయిలో చలామణి అయ్యిండ్రు, దానికి ఆ గౌరవం అట్లే పెట్టుకోండి అని కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఆ గౌరవం పోతే మళ్ళీ రాదు, ఇలా నేను ప్రతిపక్షాలకు చెప్తున్నా. నేను ఎప్పటికీ చెప్తా, అయ్యా నారాయణపేట రూపు రేఖలు మారాలి, నారాయణపేట రూపు రేఖలు మారాలంటే 2 విషయాలు. ఒకటి సింగారం నుంచి అయ్యప్ప స్వామి గుడి దాకా, ఈ 2 అయితే నారాయణపేట రూపురేఖలు మారుతాయా మారా తమ్ముడు మీద చెప్పండి. మొన్న మొన్న అందరు పేపర్లు అంతా వచ్చింది ఏమని, ఎలక్షన్లు తొందరగా వస్తాయి, డిసెంబర్లోనే వస్తాయి, అసెంబ్లీ 5 తారీఖు 6 తారీఖు 7 తారీఖు రద్దు అవుతుంది,
అది మైండ్ లో పెట్టుకొని ఇమ్మీడియట్ గా నేను హైదరాబాద్ పోయి ఏదైతే ఆ 18,62,00,000 రూపాయల రోడ్డు శాంక్షన్ జీవో వచ్చిందో అది ఇంకా టెండర్ కాలేకుండా వెనుక పడి ఒక్క దినంలోనే దాన్ని అప్రూవ్ చేపించి ఇలా టెండర్ ప్రాసెస్ స్టార్ట్ చేయించిన. నాకేంటంటే ఒకసారి టెండర్ అయిందనుకో 3 నెలలు కాకపోతే 6 నెలలు కానీ అవుతుంది కదా, నారాయణపేట అయితే నాకు అవుతుంది కదా, అది ప్రతిపక్షాలకు కూడా తెలుసు, లేట్ అయినా అది అవుతుంది. ఇలా 7 తారీఖు టెండర్ ఇది ఓపెన్ అయ్యింది ఇచ్చేస్తాను వెంకటరెడ్డి తెలుసు, రేపు ఇస్తున్నారు టెండర్ ఫార్మ్స్. 12 తారీఖు క్లోజ్ కూడా ఇచ్చింది, షార్ట్ టెండర్ 1 వీక్ లో టెండర్ వేయాలి, ఆ 18 కోట్ల ఇది చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అది అబ్బబ్బా అంటే కొన్ని నెలలు స్టార్ట్ కావచ్చు, నలభై అగ్రిమెంట్ అయినాక 45 రోజులకు స్టార్ట్ కావచ్చు, అది కూడా 6-7 నెలల కంప్లీట్ చేసి రూపురేఖలు మారుస్తా అని చెప్పి మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఎందుకంటే మనకు ఒక క్రెడిబిలిటీ కావాలి, ఏదో చెప్పిపోయేది కాదు, మనకు ఒక క్రెడిబిలిటీ కావాలి, అనుకున్నది చేయాలి, చెప్పింది తప్పకుండా మనం పాటించాలి. అందుకోసమే నేను ఇంత గట్టిగా మాట్లాడేది, ఇంత ఉరుకులాడేది, ఇంత పని చేయాలి చేయాలి. లేకపోతే పుత్తకం మీద అందరం దగ్గర గప్పాలు కొడుకుంటా నవ్వుకుంటా రాత్రి పూట టైం పాస్ చేసుకుంటూ ఉంటే ఇంకా 15 అయినా కూడా నారాయణపేట ఇట్లే ఉంటుంది. అంతెందుకు ఇవాళ నేను ఒక విషయం చెప్తున్నా, గెలిచేది గెలవంది అది ప్రజలు నిర్ణయిస్తారు, కార్యకర్తలు నిర్ణయిస్తారు. కానీ ఒక సంవత్సరంలో నారాయణపేట మాత్రం టోటల్గా నారాయణ పత్రం టోటల్గా రూపురేఖలు మార్చనే దాకా మాత్రం డౌట్ వద్దు, సందేహం వద్దు. ఎవరికి 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేయించడం, ఎదుకెళ్ళి మన అంబేద్కర్ చౌక్ నుంచి వీర సావర్కర్ చౌక్ వరకు మొత్తం లైట్లు వేసి పక్కకు ఫుట్పాత్ కట్టి అంత బ్యూటిఫికేషన్ చేయాలి, రోడ్ అంతా జబర్దస్తుగా చేయాలి, దానికి 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. నేను ఫస్ట్ నుంచి అన్నా అరే నారాయణపేట ఒక టౌన్ హాల్ కూడా లేదా, కొంచెం టౌన్ హాల్ కట్టుకున్నారే ఇలా ఆ బీసీ హాస్టల్ జాగా పడిపోతుంది, తీసి పాత హాస్పిటల్ అది మొత్తం తీసి వాళ్ళని వేరే దగ్గర షిఫ్ట్ చేస్తున్నాం, అది కూడా రిపేర్ నడుస్తుంది. ఏది మన ముందున్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ రిపేర్ అంతా నడుస్తుంది, దాంట్లో వాళ్ళని షిఫ్ట్ చేసి దీంట్లో టౌన్ హాల్ కట్టుకుంటామంటే నేను ఇటు రేకులు వేసి ఒక షెడ్ లాగా కట్టే మనిషిని కాదు, 5 కోట్లు అంటే మీరు ఆలోచించారు. అత్యాధునికమైన సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ సీట్లు కానీ ఏం లేదన్నా 800 మంది ఒకేసారి కూర్చొని హైటెక్ హైదరాబాద్లో ఉన్నట్ల ఇలా నేను చేయడానికి ఏమన్నంటే మళ్ళీ రేపు ప్రెస్ మీట్ రెడీ చెప్తారు వాళ్ళు. ఆయన ఉత్తరం చెప్పండి, ఏదో తోడాలి ఏందా మీరు మాట్లాడేది, ప్రజలు చూస్తున్నారు అవి, మీకు ఇంగిత జ్ఞానం ఉందా, అది అర్థమే చేసుకో. ఇలా మీరు స్టేడియం చేస్తే ఓ ఇన్ని రోజుల్లో ఇంకా స్టేడియం కాలే, శాంక్షన్ అయింది, టెండర్ అయింది, ఆయన పాపం చనిపోతే ఆ చనిపోయిన దానికి కూడా రాజేందర్ రెడ్డి కారణమా, దానికి సరిపోయి పైసలు అని చెప్పి 2 కోట్ల 60 లక్షలు మనం తెచ్చినాం, 2 కోట్ల 62 లక్షలు అవి సరిపోవు, మొత్తం పెళ్లిలను కట్టి ఒక ఇండోర్ స్టేడియం కూడా అయ్యాలి దానికి ఒకటి కట్టి షటిల్ బ్యాడ్మింటన్ ఆడదికే అని చెప్పి ఆ స్కూల్ బిల్డింగ్ కూడా 4 క్లాస్రూమ్లు పలగొట్టాలని చెప్పి పర్మిషన్ తీసుకొని ఖాళీ చేయించాం స్కూల్ కూడా, దానికి మళ్ళీ 4 కోట్ల రూపాయలు తెచ్చిన మొత్తం 6 కోట్ల 62 లక్షలు ఇప్పుడు ఆ స్టేడియం అవుతుంది. పని 6 కోట్ల 60 లక్షలు ప్లాన్ కావాలి, ఒక ఇది కావాలి, ఇంటి ముందర చిన్న నల్ల కోసం గుర్తు తీయాలంటే 4 రోజులు అవుతుంది, అవునా కదా, అవని అయితే కానీ ఊకేదన్నా ప్రజలకు చెప్పారు ఏడా ఉత్తరే చెప్తారా గవర్నమెంట్ ఆఫీసర్ నొక్కుంటారా, పేపర్లో నొక్కుంటారా, అవి తెలవాలా, నేను అబద్ధం చెప్తున్నా ఏం చెప్తున్నా చెప్తున్నా అర్థం కదా. ఇవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకుపోవాలి, ప్రజలకు చెప్పాలి. ఇలా 2 ఓపెన్ జిమ్లు చేస్తా చెప్పాను నారాయణపేట టౌన్లో, అది ఉత్తర వాకింగ్ పోతారు ఢిల్లీలో చూసాం వాళ్ళక ఓపెన్ ఏరియాలనే జిమ్లు ఉండాలి, ఎవరు వచ్చి రావడం దానికి ఎక్సర్సైజ్ చేయొచ్చు, బయటనే ఉంటాయి మెకానికల్ జిమ్ సెంటర్ దాన్ని, ఒక్కొక్క దానికి 60 లక్షల దాకా 2 జిమ్లు ఇచ్చేసాం. ఆ ఎలా ఉంది జిమ్ ఓకేనా అంటే అది సాయం చేయలేదు రాబాయ్, టైం పట్టాలా, ఇలా జిమ్ కావాలి అంత మొత్తం మీది కావాలి, కొటేషన్ తీసుకొచ్చి వాళ్ళు ఎరెక్ట్ చేయాలంటే 7-8 నెలలు పట్టదా పట్టద్దా, మీ ఏదో ఒకటి చెప్పాలి. వాళ్ళు ఎంత చెప్పినా కూడా నా మనోధైర్యాన్ని మాత్రం వాళ్ళు ఏమి చేయలేరు, నేను దృఢ సంకల్పంతో ఉన్నా ఏదో చేయటానికి వచ్చినా తప్పకుండా చేసి తీరుతా అని చెప్పాను. ఎప్పుడు నేను విషయం చెప్తాను,
ఇలా మన కార్యకర్తలు నేను వాళ్ళకు ఒక ఇలా టైం వచ్చింది చెప్తున్నా, నేను ఎంత చీదరించుకున్నా, ఎంత కోపం ఉన్నా, ఎంత ఇది ఉజానా, నన్ను ఎంత ఇచ్చిపెట్టి పోలే ఒక విషయం అయ్యా, తల్లి అనేది ప్రేమ ఎప్పుడు చూపిస్తుంది కానీ తల్లి ఎప్పుడు ప్రేమ చూపి లోపల పెట్టుకుంటారు. ఎందుకంటే మీ ముందర నేను ఓపెన్గా మీకు ముందర ప్రేమ చూపిస్తే మరి పని చేయం. మీ నారాయణపేట అభివృద్ధి, మీరందరూ కూడా అభివృద్ధి చెందితే లోపల నేను సంతోషపడాలి. అదే మన అంతేకాని మళ్ళా మీకు ప్రేమ చూపించాలి అవసరం కాదు. నేను ఒక తండ్రిలాగా మిమ్మల్ని అందరూ కాపాడుకుంటా, ఒక బాధ్యత గల పౌరులాగా మిమ్మల్ని జీవిస్తా, ఒక బాధ్యత గల మన సైనికుల్లాగా మన పార్టీకి మిమ్మల్ని అంతా కూడా ఒక గొప్ప వ్యక్తులు చేస్తా. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, మీరు కూడా కష్టపడి నేను చేసే దాంట్లో మీరు కూడా పాల్పంచుకొని ప్రతి ఒక్కరు అనే మన మన టౌన్లో మన వాడ కానీ ఇంకో దాంట్లో కానీ మనం కూడా సహకరించాలని చేస్తే మనకందరికి కూడా నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈజీ అవుతుంది. ఇలా 23 వార్డులు ఉన్నాయి మన దగ్గర, 23 వార్డులు ఇవన్నీ పనులు చేస్తే తక్కువ 20 వార్డులు గెలవం, 100% గెలుస్తాం నేను ఛాలెంజ్. నేను ముందరుండి నడిపిస్తా, ఏ దానికి మీరు చింత చేయదు, నేను ముందరుండి అభివృద్ధి చేసి నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్లో తప్పకుండా అందరి కౌన్సిలర్లు కూడా నేను గెలిపించుకుంటాను. మళ్ళీ ఒకసారి మీకు వాగ్దానం చేస్తాను. ఒక విషయం, మొన్న మీటింగ్ అయింది పరిశారాయణ జనాలు కూడా ఏం చెప్పిండప్ప సీఎం తప్పకుండా మీటింగ్ తప్పకుండాలంటే నేను అమ్మాక తిట్టాలన్న తిడితేనే మీకు గుర్తు వస్తుందా, ఇంకా రాలేదా బుద్ధి తప్పకుండా ఎట్లా రేవంత్ రెడ్డి లాగా బుడగారు లాగా ఎగిరాలన్నా వాళ్ళని విన్నాను తిడితే నాకు అర్థం కాలే తప్పకుండా. అరే భయ్ మేము ప్రగతి నివేదన సభ అని పెట్టాం, దాన్ని అర్థం చేసుకోండి. అంటే మేము సాధించిన ప్రగతిని మన కార్యకర్తలకు ప్రజలకు మేము నివేదిస్తున్నాం. అయ్యా 51 నెలల మేము మా తిప్పలు గిది ఉండే మేము ఇట్లా చేసినాం గిన్ని పనులు చేసినాం, గిన్ని అభివృద్ధి ఇచ్చేసాం, గిది మేము చేసినాం అని మేము చెప్పుకుంటాం. అరే ముందేం చేస్తారో చెప్పండి, అంటే ముందేం చేస్తారని సీఎం గారు ముందే చెప్తారా, సార్ చెప్పిన అడగదు సీఎం గారు నేను ఇలా స్టేజ్ మీద నిలబడి ఎడ చెప్తాం. దానికి ఒక మేనిఫెస్టో ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు దానికి మేము మేనిఫెస్టో పెట్టి నెక్స్ట్ ఏం చేస్తాం చెప్తాం. యా మేము ఏం చేస్తామో చెప్పినాయి, చెప్పని కూడా ఇవి చేసినాము అని మేము నివేదన చేస్తున్నాం. ప్రజలకు నచ్చుతుంది, మా మీద ఒక నమ్మకం ఏర్పడ్డది, నెక్స్ట్ మళ్ళీ ఇవి చేస్తామంటే నమ్ముతాం. ఇలా రాజేందర్ రెడ్డి చెప్పి మీకు అందరికి తెలుసు ఆయన కోపం ఉన్నా ఏమున్నా ఆయన చెప్తే మాత్రం చేస్తాడని ఒక నమ్మకం ఉంది కదా. ఊకే చెప్పుకున్నామంటే చేసినే మనం చెప్తాం. నెక్స్ట్ నేను కూడా ఎలక్షన్లో ఏం చేస్తానో చెప్తా, మా సార్ మాకు అదే నేర్పించింది. అరే భయ్ నువ్వు ఏ మీటింగ్ పోయినా కూడా నువ్వు చేసినవి చెప్పు, మన ప్రభుత్వం చేసినవి చెప్పు, నువ్వు చేస్తే చెప్పు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ఏం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు. మీరు చూసుకోవచ్చు ఏ ఎలక్షన్లో కూడా నేను అది చేస్తా, ఏ మీటింగ్ కూడా అది చేస్తా ఇది చేస్తాను ఎప్పుడు చెప్పాను. ఇది చేసినా అది చేసినా ఇది గీడ ఉంది ఇది వీడు ఉందని చెప్తాను. అవునా కాదు? అయితే నాకు మొన్న ఆశ్చర్యం వేసింది, ఇలా మీరు ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు మీరు చూసిన లేదు, నాకు ఎవరో ఒక వాట్సాప్లో పెట్టింది ప్రగతి నివేదన సభ జోరుగా అందుకున్న నారాయణపేటలో జోరుగా అందుకున్న వసూళ్ల పర్వం అంట. నాకు అర్థం కాదు, నేను అనుకున్నా అరే వాళ్ళకి అది అలవాటు ఉంది, అదే అలవాటులో అట్లా రాసుకుంటారు మేము కూడా చేసామని. ఇంతమంది ఉన్నారు ప్రజలు వచ్చి ఉన్నారు వాళ్ళకంతా తెలియదా మనం ఎవరితో వసూలు చేసినామని వసూళ్ల పర్వం అంట. ఇక్కడ ఎంతో మంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎవరితో మనం వసూలు చేసినామే జోరెందుకున్న వసూళ్ళ పర్వం అని గుర్తుందా ప్రజలు గమనిస్తున్నారు నాయన. ఆ కాలం పోయింది, ఎంతటి కాలం పోయింది, వసూలు చేసే కాలం లేదు. వసూలు చేసే కాలం ఉంటే రాజేంద్ర రెడ్డి ఎందుకు కావాలి, మీరే మాస్తున్నారు వసూలు చేయండి. ఇంకోటి వచ్చింది మొన్న ఇన్ని బస్సులు ఇన్ని వేల మంది ఇట్లా తగిలిపోయి ఆ మీటింగ్ చూస్తే అరే మీటింగ్ ఎందుకు పెట్టినప్పా, అరే భయ్ మీటింగ్ ఎందుకు పెట్టిందంటే ఇలా ప్రపంచంలో అడగండి. మొన్న న్యూస్లో చూపించాను నేషనల్ న్యూస్లో, ప్రపంచం మొత్తంలో ఒక రాజకీయ సభలో ఇంతమంది జనాలు సమీకరించింది ఇది మొట్టమొదటిసారి ప్రపంచం మొత్తంలో. ఇండియాలో కాదు ప్రపంచం మొత్తంలో, మన ఇండియాలో ఇంతకన్నా ముందు ఉన్న రికార్డు 10 లక్షల మంది 12,27,000 మంది వరంగల్ సభ, అది కూడా టీఆర్ఎస్ పెట్టింది.
దాన్ని ఇలా తూసేసి అది 2010లోనే పెట్టినట దాన్ని తూసేసి ఇలా దాదాపు 28 లక్షల మంది ఇడిపోయినరు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చింది. ఇంకోటి చెప్తా, త్వరలోనే మనకు ఒక గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనిపిస్తారు సర్టిఫికేట్. వాళ్ళే ముత్తయ్యారు కదా, అన్ని లక్షల మంది వచ్చింది. ఎందుకు పెట్టిందా అంటే, ఒక రాజకీయ పార్టీగా మా స్ట్రెంగ్త్ ఏందో, మేము ఒక పిలుపు పిలిస్తే ఎంతమంది కార్యకర్తలు ఉరికొస్తారో, ఎన్ని కష్టాలను ఒక దగ్గర అన్ని లక్షల మంది చేరుతారో అనే దానికి ఇది ఒక నిదర్శనం. ఏం చెప్పాలి మీకు, మేము చేసింది వాళ్ళ ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము నివేదన చేసింది మా ప్రగతి ఏదో. అదే ఏం చెప్పాం కదా, సప్పం ఉంది సభ తిట్టక ఎలక్షన్లు ఎప్పుడో మీకు చెప్తామా పెట్టి ఇచ్చేసి. అయినాక మన నారాయణపేటకు వస్తే ఒక విషయం చెప్తాం, మీరందరూ గమనించినో లేదో, గత 5 సంవత్సరాల నుంచి కూడా, అంటే నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా, ఇక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుతున్నాయి అంటే, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, పార్టీ పరంగా తీరుతుంది, పార్టీ పరంగా తీరుతుంది, రాజకీయ పరంగా తీరుతుంది, ఎవరు మేము కూడా పడుచుకోకూడదు. సరే, అపోజిషన్ పార్టీ అన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని విమర్శించాలి, అది సత్విమర్శ అయితే మేము కూడా స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునాలి అనే ఒక థింకింగ్లో మేము ఉంటుంది. కానీ మొన్న మీటింగ్ అయినాక వాళ్ళకు కూడా మైండ్లో ఫ్యూజ్ ఎగిరిపోయి, ఫ్యూజ్ ఎగిరిపోయి, ఫ్యూజ్ ఎగిరిపోయి ఏం మాట్లాడుతున్నారంటే, ఒక ఆయన చెప్తాడు, పర్సనల్గా నన్ను బ్లేమ్ చేసే స్టార్ట్ చేసిండు ఒక ఆయన, ఇలా వ్యాపారాలు ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్లో మోసం చేసిండు, ఇది గిన్నె అయినాయి, ఇది గిట్లా అయింది అని పర్సనల్గా మాట్లాడి స్టార్ట్ చేసి అప్పుడే అనుకున్నా, అరే ఇలా పని అయిపోయింది, దొల్లతనం బయటపడింది, అలా ఇదే నేను అనుకుంటుంది, ఈ రంగారంగా చెప్తలేదు చెప్తలేదు, అది కూడా స్టార్ట్ చేసింది వీళ్ళు కూడా అంటే, వీళ్ళ దొల్లతనం ఏందో ఎలా అర్థమైపోయింది, వాళ్ళకి షేక్ అయింది, ఇది మంచిగా అయింది అని నేను ఆలోచన అనుకున్నాను. ఇంకొక ఆయన అంటాడు, లాస్ట్ టైం ఎలక్షన్లు అన్నాడు, లాస్ట్ టైం ఎలక్షన్లు అని ఏమన్నాడంటే, రాజేందర్ రెడ్డి రాజకీయాలు పోతే నేను నాకే 2 రోజులు పట్టింది అపాయింట్మెంట్ ఇయ్యకే, ఆయన ఆడా ఉంటాడు ఈయన వచ్చి రాజకీయం చేస్తాడా, ఆయన కార్ నెంబర్ కూడా కర్ణాటకదా, రేపు బుద్ధిగారికి వచ్చి కర్ణాటకలో కూర్చుంటే మనం వాడికి పోవాలి అని అని 3వ పొజిషన్కి వచ్చింది, ఆ 4వ పొజిషన్కి వచ్చింది సార్, అంతే కదా 4వ పొజిషన్కి వచ్చింది. ఇవాళ ఏమంటాడంటే, రాజేందర్ రెడ్డి పొద్దుగాల వస్తాడు, పొద్దు మీకు నాక నారాయణపేట ఉంటాడు, మళ్ళీ రాత్రికి కర్ణాటక పోతాడు, ఏం పని చేస్తాడు, అరే నాకు రాత్రికి పని చేసేది అలవాటు లేదు, మీలాగా మీలాగా రాత్రికి తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు, నాకు పిల్లలు ఉంది, పిల్లలు ఉన్నారు, నాకు వ్యవహారం ఉంది, ఇల్లు ఉంది, సంసారం ఉంది, నేను రాత్రికి ఇంటికే పోతాను, మీలాగా అక్కడికి పోను. మొన్న అంటున్నాడు, పొద్దుగాల వస్తాడు, పొద్దుకి నాకు ఉంటాడు, రాత్రికి పోయి మళ్ళీ కర్ణాటక పోతాడు. ఇప్పుడు పోయి ఒక మనిషి, ఒక లీడరు ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి అన్ని ఆఫీసుల్లో ఏ పనున్నా చేస్తాడు, మరి రాత్రికి ఏం చేస్తాడు, బుద్ధివంతుడు అయితే ఇంటికి పోతాడు, పిల్లలు పిల్లలతో ఇంత బోధింటాడు, యోగక్షేమాలు అడుగుతాడు, పొద్దుగాలు వేసి మళ్ళీ డ్యూటీకి వస్తాడు, రాత్రికి అయినా ఆడు ఉంటాడు అని ఏం పని చేస్తాడు, 24 అవర్స్ తినే ఉండాలి, ఏం చేయాలి, దొంగ పనులు ఇవ్వాలా, కొన్ని లంగ పనులు ఏమైనా ఇవ్వాలా, అంటే ఒకటి మాత్రం ఒప్పుకున్నాడు, అప్పుడేమో కర్ణాటకలో ఉంటాడు మీకు అదే తీయడం అన్నాడు, ఇవాళ ఎట్లీస్ట్ ఇవాళ ఒప్పుకున్నారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈయనే ఉంటాడు అని అది ఒప్పుకున్నాడు, చాలా సంతోషం, నేను ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకి, అది రాత్రికి ఈయనే ఉండమంటే ఆ లీడర్కి నేను వినయంగా నేను నమస్కరించి చెప్తున్నా, నాకు మీరు చెప్పే దశ దిశా నిర్దేశం నాకు అవసరం లేదు, రాత్రి పూట ఏం చేయాలో నాకు తెలుసు, మీ నుంచి నేర్చుకునాల్సిన అవసరం లేదు, నాకు ఆ లంగ పనులు ఎన్నిక కాదు, మీరు కొంతమంది ఉన్నారు రాత్రి అంతా కూర్చుంటారు ఏం పని చేస్తారో మీకు తెలుసు, పొద్దుగాల వాళ్ళ దినం స్టార్ట్ అవుతుంది 12:30 వాళ్ళకు కౌసల్య సుప్రజారామ అని 12:30 స్టార్ట్ అవుతుంది, నాకేమో 5 గంటలకు స్టార్ట్ చేసి పొద్దుగా నేనేం చేయాలి, నేను ఆ సొంత లీడర్ని కాదు, అంటే ఆ రోజుకు ఆ మాట మాట్లాడి
నాలుగో పొజిషన్కి వచ్చినావు, ఇవాళకి ఈ మాట మాట్లాడితే డిపాజిట్ కూడా తగ్గదు కబర్ దాని చెప్పి. 30 ఏళ్ళ నుంచి ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నారో ఆ గౌరవం మిగిల్చుకోండి. రాజకీయంగా పర్సనల్గా విమర్శించాలంటే నేను విమర్శించే చాలా ఉంది. నన్ను విమర్శించడానికి మీకేం దొరకవు, కానీ మిమ్మల్ని విమర్శించాలంటే పర్సనల్గా చాలా ఉంది. కానీ నాకు మా నాయన అసలు నేర్పించలేదు. రాజకీయంగా ఏమైనా ఉంటే నేను మాట్లాడతా, మీరు మాట్లాడండి. లేకపోతే పార్టీ పరంగా విధానాల పరంగా ఏదైనా మాట్లాడితే మీరు విమర్శించండి, అది కరెక్ట్ ఉంటే మేము కూడా తీసుకుంటాం దాన్ని. కానీ పర్సనల్గా మీరు మాట్లాడేయాలంటే అది మీ దిగజారుడుతనానికి ఒక నిదర్శనం అని చెప్పి మళ్ళీ ఒకసారి ఇవ్వాలని చెప్పి, అటువంటివి మనం పట్టించుకోవద్దు. అటువంటి నేను చెప్తున్నా, మీరు కూడా పట్టించుకోవద్దు. మన పని ఏంటంటే ఇంకొక 3 నెలలు మీకు అర్థమైంది కష్టపడి మనం పనిచేయాలి, సేవ చేయాలి, పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఇవాళ మీకు మీ బలం ఏందో మీకు ఇవాళ మీకు తెలిసింది. ఇవాళ నేను చేస్తే రాలేదు. ఇవాళ మీరందరూ తలుసుకొని మీరందరూ మీటింగ్లో పెట్టి ఒకసారి చెప్పిన, అయ్యా ఎంతమంది వస్తారని అడిగిన, ఇంతమంది రాండి నేను ఎప్పుడు అడగలేదు. ఎంతమంది వస్తారంటే మీరే మీటింగ్లో పెడుతున్నారు, మళ్ళీ మీరే ఏం చేశారో తెలియదు. చీమలతను కథలు చేయటం వచ్చింది. మన చంద్రకాంత్ అన్న చెప్పినట్లా కొన్ని మిస్టేక్లు జరిగింటే, ఎందుకంటే మీకు కూడా కొత్త కొత్తగా కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. సార్ ఎందుకు రాత్రి ఆ రోజు నరం పెట్టినప్పుడు పొద్దుగాలేసి అట్లా తీర్చిండు ఇట్లా తీర్చిండారు, మీకు అర్థమవుతుంది ఎందుకు చేసినది. ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఆడికి పోతున్నాం కాబట్టి మీకు ఏ ఇబ్బంది కాకుండా ఇన్ టైం ఆడిపోయి సభ విని మళ్ళీ సేఫ్గా ఇంటికి రావాలని ఒక కోరిక కోసమే ఇంతకుముందు చెప్పిన. ఇంట్లో పెద్ద మనిషి ఏం చేస్తాడు, నన్ను జల్లు నడు బస్సు పోతుంది లేకపోతే ఇదైతుంది ఎండ అవుతుంది లేకపోతే అది ముట్టం అంటారు కదా. ఆ బాధ్యతనే నేను తీసుకొని ఆ బాధ్యత నేను చేస్తున్నాను. మిమ్మల్ని తిట్టాలని కాదు, మిమ్మల్ని కోపం పడాలని కాదు. అది మాత్రం ఆలోచించి ఇవాళ మీకు చాలా విశ్వాసం వచ్చింది. మీరు కూడా మళ్ళీ ఇదైనా సభ ఇలాగ ఒక విజయోత్సవ సభని మీరు ఏర్పాటు చేసుకొని ఇప్పుడు మేము చెప్పలే మీకు మీకే అది వస్తుంది. ఒకటే అయినా ఒకటి ఒకటైనా ఒకటి ప్రజలకు కూడా మనం సేవ చేసి మంచి పేరు తెచ్చుకొని శుభాషణ అనిపించుకొని ఈ నారాయణపేటను అభివృద్ధి పథంలో నిలబెట్టి ప్రతి ఒక్కరు హైదరాబాద్ లో నారాయణపేట అంటే ఓ మాకు తెలుసు అనే విధంగా చేయాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా.